ओम नमो भगवते वासुदेवाय। ओम नमो नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नमो 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 మాతా జీ కొంచెం మ్యూట్ చేయాలి మాతా జీ, టీవీ పెట్టుకొని వినేవాళ్ళు కలవతి మాతా జీ, మిమ్మల్ని కోహోస్ట్ చేస్తున్నాను. ఓకే సుభద్రా మాతా జీ, హరే కృష్ణ. సుభద్రా మాతా జీ మీరు కొంచెం టీవీకి దూరంగా ఉండండి మాతాజీ, దయచేసి ప్లీజ్. మ్యూట్ చేశాను ప్రభుజీ, మళ్ళీ అన్మ్యూట్ చేసుకుని. అవును మాతాజీ, అందుకనే టీవీకి దూరంగా ఉండండి. ఓకే సో స్టార్ట్ చేద్దామండి. సో మనము 4వ స్కందం 30వ అధ్యాయం 18వ శ్లోకం స్టార్ట్ చేస్తున్నాము. సో 17 శ్లోకాల వరకు చూసాము, భగవంతుడు మాట్లాడుతున్నారు. సో భగవంతుడు మాట్లాడుతూ ప్రచేతసుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ప్రచేతసుల యొక్క తపస్సు ఫలించింది. సో ప్రచేతసులని ఉద్దేశించి భగవంతుడు మాట్లాడుతూ ఏం చెప్పారండి అంటే, మీకు ఎన్ని సంవత్సరాల పాటు అండి? 10 లక్షల సంవత్సరాల పాటు, అది కూడా దివ్య సంవత్సరాల పాటు. పూర్తి ఆరోగ్యంతో, దృఢమైనటువంటి శరీరంతో వాళ్ళు భౌతిక సుఖాలని అనుభవించేటువంటి ఒక వరాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడికి భక్తి చేస్తే అలా ఉంటుంది. ఇంకోటి, భగవంతుడు భౌతిక సుఖాలను కూడా ఎప్పుడు తీరుస్తారు అని అంటే, మనం భక్తిలో పడిపోకుండా ఉంటాము అనేటువంటిది మనం నమ్మకం ఉంటే అప్పుడు ఇస్తారు. ఏ విధంగా ధ్రువుడికి ఇచ్చారో అలా. సో ప్రచేతసుల మీద కూడా నమ్మకం ఉంది. అందుకని భక్తి యోగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి భగవంతుడి యొక్క కరుణ ఉంది కాబట్టి. సో భగవంతుడు మాత్రమే తీర్చగలిగినటువంటిది ఏదైనా సరే, ఆధ్యాత్మిక భౌతిక కోరికల్ని ఏదైనా సరే భగవంతుడు తీర్చగలరు. సో వీళ్ళు వీళ్ళు చేసినటువంటి తపస్సుకి ప్రసన్నుడైనటువంటి భగవానుడు వీనికి ఎన్నో 10 లక్షల దివ్య సంవత్సరాల పాటు ఇంద్రియ భోగానికి అనుమతి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు, 10 మంది ప్రచేతసులకి కూడా ఒక భార్యని చూపించడం జరిగింది. సో ఆమెను వివాహం చేసుకుని భక్తి యోగంలో ఉండండి అనేటువంటి విషయం చెప్పారు. ఆమెను వివాహం చేసుకుంటేనే ఈ 10 మంది కలిసికట్టుగా భక్తి యోగంలో విడిపోకుండా ఉండగలరు అని భగవంతుడు వాళ్ళకి ఉపదేశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో అది భక్తి యోగంలో ఉండేటువంటి ఉండడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయం కూడా భగవంతుడు తర్వాత శ్లోకాల్లో మాట్లాడతారు. అయితే ఆ విధంగా ఎప్పుడైతే ఈ విషయాలు చెప్తూ ఉన్నారో, ఇంకా కంటిన్యూషన్లో 18వ శ్లోకంలో ఇంకా చెప్పబోతున్నారు. సో బేసికల్గా వీళ్ళకి భౌతికమైనటువంటి సుఖాలన్నీ ఇచ్చారు, ఒక అందమైన భార్యని ఇస్తున్నారు, ఇంకా ఏమి ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయం మనకి 18వ శ్లోకం నుంచి చూద్దాం. అత మయ్యన పాయిన్యా భక్త్యా పక్వ గుణాశయా ఉపయాశ్యదమద్ధామా నిర్విద్యా నిరయాధతః. హైమవతి మాతాజీ చదవండి. అట్టి పిమ్మట మీరు నా ఏడ విశుద్ధమగు భక్తిని వృద్ధిపరచుకొని సమస్త భౌతిక కల్మషము నుండి బయటపడగలరు. అంతటా నామ మాత్రమగు స్వర్గ మత్స్యలోక భోగముల పట్ల పూర్తిగా అనాసక్తులే, మీరు నా ధామమును చేరగలరు. సో వీళ్ళకి భౌతిక సుఖాలతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి లాభాన్ని కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఏం చెప్తున్నారు, ఇప్పుడు నేను ఇచ్చినటువంటి వరాన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకుంటూ విశుద్ధ భక్తిని మాత్రం వృద్ధి చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే వీళ్ళకి భౌతికంగానూ వృద్ధి చెందుతున్నారు, ఆధ్యాత్మికంగానూ వృద్ధి చెందేటువంటి ఒక వరాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. జనరల్ గా మనం బయట చూస్తే భౌతికంగా వృద్ధి చెందినటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పడిపోయేటువంటి అవకాశాలు కొన్ని కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా ఆలోచించారు, ఎందుకంటే వాళ్ళు సుఖంగా ఉన్నారు కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళరు. సో ఆ విధంగా మరి అలాంటి ఒక పరిస్థితి వీళ్ళకి లేదు, అందుకనే వీళ్ళకి భౌతిక సుఖాలను కూడా ఇచ్చారు,
మరి ఆధ్యాత్మికంగా పడిపోకుండా మరి ఎలా ఉండగలుగుతున్నారు? ఇంత భౌతిక సుఖాలు ఉన్నటువంటి వ్యక్తులకి మరి భగవంతుని ఏ విధంగా నిరంతరం గుర్తుపెట్టుకునేలా ఎలా ఉండగలుగుతున్నారు అంటే, ఎందుకు అని అంటే, వాళ్ళకి ఇవ్వబడినటువంటి భార్య, ఎవరైతే ఆ భార్యని ఇస్తున్నారో ఆ భార్య వీళ్ళందరినీ భక్తి యోగంలో ఉంచేలా చూసుకోగలుగుతుంది. అందుకనే అలాంటి ఒక వ్యక్తిని భార్యగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది, అది కూడా 10 మందికి కూడా. సో అందుకని ఈ 10 మందిని కూడా ఐకమత్యం తోటి మిత్రుల సోదరుల ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే వివాహం తర్వాత కూడా కంటిన్యూ అయ్యే విధంగా, ఇప్పుడు ఏ విధంగా భక్తి యోగంలో ఉన్నారో వివాహం అయిన తర్వాత కూడా భక్తి యోగంలో కంటిన్యూ అయ్యే విధంగా ఉంచగలిగేది ఒక భార్య మాత్రమే. సో కాబట్టి అలాంటి ఒక భార్యని వీళ్ళకి ఇచ్చారు. అందుకనే వీళ్ళు భక్తి యోగంలోనే ఉంటూ వాళ్ళు గృహస్థ జీవనాన్ని గడిపేటువంటి ఒక అవకాశం అనేటువంటిది వాళ్ళకు వచ్చింది. అందుకనే వాళ్ళు భక్తి యోగం నుంచి పడిపోలేదు కాబట్టి భౌతిక సుఖాలు కూడా ఏమాత్రము తగ్గవు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అయితే ఇంకా ఏం చెప్తున్నారు, మీరు ఎంతకాలం నేను సమయం ఇచ్చానో అంతకాలం భౌతిక సుఖాలన్నీ అనుభవిస్తారు. అనుభవించిన తర్వాత మరి మామూలుగా మనం చూస్తే మనం భౌతిక లోకం నుంచి మరి పుణ్యాలు చేసుకుంటూ భౌతిక సుఖాలు అనుభవించే మనం ఎక్కడికి వెళ్తామండి? పుణ్యాలు చేసుకుంటూ భౌతిక సుఖాలు అనుభవించే మనం ఇంద్రలోకానికో చంద్రలోకానికో వెళ్తాం, స్వర్గలోకాలకు వెళ్తాం. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు, మీరు భౌతిక మీరు పుణ్యాలు కాదు చేస్తున్నది, మీరు భక్తి యోగంలో ఉంటూ మీరు భౌతికమైనటువంటి సుఖాలను అనుభవిస్తున్నారు కాబట్టి, మీరు భౌతికమైనటువంటి సుఖాలను అనుభవించినా సరే ఒకవేళ భక్తి యోగంలో ఉంటున్నారు కాబట్టి మీరు నా ధామానికి వచ్చేస్తారు అనేటువంటి విషయం చెప్తారు. సో అది అంటే మనం భౌతికంగా ఉన్నంత మాత్రాన మనం భగవద్ధామానికి వెళ్ళము అని అనుకుంటే తప్పు, గృహస్థులుగా ఉన్నంత మాత్రాన భగవద్ధామానికి వెళ్ళము అని అనుకుంటే తప్పు. గృహస్థుడైనా వెళ్ళొచ్చు, భౌతికంగా ఉన్న వ్యక్తి అయినా వెళ్ళొచ్చు, కాకపోతే అటాచ్డ్ ఏంటంటే దానికి భక్తి యోగం అనేటువంటిది అటాచ్ చేసుకోవాలి మన కర్మలకి. ఎప్పుడైతే మనం భక్తి యోగంలో ఉంటామో అప్పుడు భౌతికమైనటువంటి కర్మలు కూడా ఆధ్యాత్మికంగా మారిపోతాయి. సో అందుకని ఇక్కడ అంటే ఏంటి, భక్తి యోగంలో ఉండడం అంటే ఏమిటి, మన కర్మలన్నీ కూడా భగవంతుడికి అర్పణగా చేయాలి, అది భక్తి యోగం అంటే. సో భగవంతుడికి అర్పణ అంటే నా కోసం కాకుండా భగవంతుడి కోసం చేయాలి. సో అప్పుడు మనము భక్తి యోగంలో ఉన్నట్లు, అలా మనం ఉంటే భౌతిక సుఖాలతో పాటు ఆధ్యాత్మిక లాభం కూడా వస్తుంది. ఇంద్రలోకానికో చంద్రలోకానికో వెళ్ళం, డైరెక్ట్ గా భగవద్ధామానికే వెళ్తాం. సరే చంద్రమాతాజీ, భాష్యము భగవత్ అనుగ్రహము చే ప్రచేతసులకు ప్రత్యేక సౌకర్యములు వసగబడినవి. భౌతిక సౌఖ్యమును అనుభవించడకు లక్షణాది సంవత్సరములు జీవించినప్పటికి దివ్యముకు భక్తియుత సేవ నుండి వారు వైదొలగబోరు. ఆ విధముగా పూర్తిగా భక్తి యోగానురక్తులై వారు భౌతికాసక్తి నుండి విడిపడగలరు. భౌతికాసక్తి అన్నది మిగిల ప్రబలమైనది. తన జీవన కాలమునందు లౌకికుడు క్షేత్రము, విత్తము, బంధువులు, సంఘము, స్నేహము, ప్రేమాది విషయములను సముపార్జించడంలో నిమగ్నమై ఉండును. మరణానంతరము స్వర్గలోక భోగమును కూడా అతడు అనుభవింపకోరును. కానీ మనుజుడు భక్తి యోగమును నియుక్తుడైనచో భౌతిక భోగం పట్ల, క్లేశముల పట్ల అనాసక్తుడగును. ఈ భౌతిక జగత్తునందు ఉన్నత లోకములకు వెడలిన వారు సమస్త భౌతిక సౌఖ్యములను అనుభవింతురు. నీచ లోకములకు పత్రము చెందిన వారు నారకీయ స్థితుల ఎందు వసింతురు. కానీ భక్తుడు ఈ స్వర్గ నరక స్థితులు రెండింటినీ అతీతునిగా ఉండును. భగవద్గీత 14:26 శ్లోకములను అనుసరించి భక్తుల స్థితి ఈ విధముగా వర్ణించబడింది. మాంసయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతి చైతన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ప్రభు చదవమంటారా? అన్ని పరస్సుల ఎందును అకుంఠితముగా నా పూర్ణముకు భక్తిగీత సేవ ఎందు నిమగ్నమైనవాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములకు దాటి బ్రహ్మభావమును పొందును. ఓకే, సో భగవంతుడి అనుగ్రహంతో ప్రచేతసులకి భౌతిక సుఖాలు వచ్చాయి, భక్తి యోగంలో ఉండడం వల్ల వాళ్ళకి ఆధ్యాత్మిక లాభము వచ్చింది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే లక్షలాది సంవత్సరాల పాటు భౌతిక సుఖాలను అనుభవించిన తర్వాత కూడా భక్తి నుంచి బయటికి వెళ్లకుండా భక్తిలోనే స్థిరంగా నిలబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి భగవద్ధామానికి వెళ్ళేటువంటి మార్గం వచ్చింది, అది భక్తి యోగం యొక్క లాభం. అదేకాక భక్తి యోగం కాకుండా మామూలుగా భౌతిక సుఖాలను ఆలోచించి ఏదో పుణ్యకార్యాలు చేసేటువంటి వాళ్ళు, అంటే మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చేస్తున్నటువంటిది భక్తి అని ఏదైతే అనుకుంటున్నామో ఎప్పుడు అది భక్తి అని అనుకోవాలి అని అంటే ఎప్పుడైతే దేవాది దేవుడికి మీరు చేసేటువంటి పూజ అర్చన ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి భక్తి. అది కాకుండా మనం చేసేటువంటి ఏ పని అయినా సరే, ఏ పుణ్యకార్యమైనా సరే, ఏ గుడిలో చేసేటువంటి అర్చన అయినా సరే అది దేవీ దేవతలకు అయినట్లయితే కనుక అది భక్తి అనబడదు. ఎందుకంటే భక్తి అనేటువంటిది మిమ్మల్ని మీకు ఆధ్యాత్మిక లాభాన్ని ఇవ్వాలి, భౌతిక లాభం ఇచ్చేటువంటిది ఏదైనా సరే భక్తి కాదు.
సో దేవీదేవతలు ఆధ్యాత్మిక లాభాన్ని ఇవ్వలేరు. మిమ్మల్ని మహా అయితే సత్వగుణంలో ఉంచుతారు. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి సత్వగుణంలోనే ఉండిపోతే అది భక్తి అవదు. సత్వగుణ స్థితిని కూడా దాటిపోవాలి, గుణ ప్రభావం లేనటువంటి స్థితికి వెళ్ళాలి. సో అది భక్తి అవుతుంది. సో అలా భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి సాధించినటువంటివి దేవీదేవతల ఆరాధనలో ఉన్నటువంటి వ్యక్తి సాధించలేరు అనేటువంటి విషయం మనకి మళ్ళీ ఇక్కడ తెలుస్తుంది. ఒకవేళ దేవీదేవతల ఆరాధనలోనే ఉన్నాం అనుకోండి, మనం ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ మనకి చెప్పారు చూడండి, లౌకికుడు అంటారు అలాంటి వాళ్ళని. అలాంటి లౌకికుడు మహా అయితే ఒక మంచి స్థలాలను కొంటాడు, లేదు అని అంటే బాగా డబ్బుని గడిస్తాడు, లేదంటే మంచి మిత్రులని బంధుమిత్రుల్ని చేసుకోగలుగుతాడు ఎక్కువగా. తర్వాత సంఘంలో ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తిగా కూడా ఉండగలుగుతాడు ఈ జీవితంలో ఉన్నప్పుడు. మరి ఈ జీవితం అయిపోయిన తర్వాత ఇంకొక జీవితాన్ని పొందుతాడు. ఆ జీవితంలో మహా అయితే స్వర్గలోకం వరకు వెళ్ళగలుగుతాడు. ఎందుకంటే ఈ జన్మలో మరి అన్ని పుణ్యాలు చేశాడు కదా, దేవీదేవతలను పూజలు చేశాడు కాబట్టి, మరి దేవీదేవతలు కూడా ప్రసన్నమయ్యారు కాబట్టి వాళ్ళ లోకానికి తీసుకెళ్తారు. సో వాళ్ళ లోకానికి తీసుకెళ్ళి స్వర్గలోకంలోనో, లేకపోతే ఆ దేవీదేవతలు ఎక్కడున్నారో ఆ లోకాలకి వెళ్ళి ఇంకా ఇప్పుడున్నటువంటి సుఖాల కంటే కూడా ఇంకా ఎక్కువ సుఖాలని అనుభవించేటువంటి అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వబడుతుంది. అంతకు మించి ఇంకా ఏమీ ఉండదు. కానీ ఆ సుఖాలైనా శాశ్వతం కాదు, ఇప్పుడున్నటువంటి సుఖాలైనా శాశ్వతం కాదు. ఎందుకంటే అక్కడ దేవీదేవతలు ఉన్నటువంటి లోకాలు కూడా భౌతిక లోకమే, ఇది కూడా భౌతిక లోకమే, ఇక్కడ ఉన్నటువంటి కష్టాలే అక్కడ కూడా ఉంటాయి. మరి అలానే పతనం చెంది మళ్ళీ తిరిగి పుణ్యఫలం అంతా అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ భౌతిక భూమి మీదకి వచ్చి మళ్ళీ జన్మని శరీరం తీసుకొని మళ్ళీ మనం కర్మలు చేస్తూ ఉండిపోతాం. సో మహా అయితే ఇది జరుగుతుంది ఒకవేళ మీరు పుణ్యాలు పాపాలు చేస్తే. ఒకవేళ పాపం చేస్తే పుణ్యం చేయకూడదు, పాపం చేసినట్లయితే వ్యక్తి అధమలోకాలకి వెళ్ళిపోతారు. అంటే మనము మామూలుగా మనం చేసేటువంటి పనులు మనల్ని పుణ్యలోకాలకైనా తీసుకెళ్లొచ్చు, పాపలోకాలకైనా తీసుకెళ్లొచ్చు, కానీ భక్తులకు అలా ఉండదు. శుద్ధమైనటువంటి భక్తులు ఎప్పటికీ కూడా అలా ఉన్నత లోకాలకి, అధమలోకాలకి, మళ్ళీ అధమలోకాల నుంచి ఉన్నత లోకాలకి, ఉన్నత లోకాల నుంచి అధమలోకాలకి అట్లా తిరుగుతారు. వాళ్ళు స్వయంగా భగవద్ధామానికే వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు కుంఠితమైనటువంటి భక్తిని, భగవంతుడి యొక్క సేవని వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు బ్రహ్మభావాన్ని పొందుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అదే మనకి మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. సో అవ్యభిచారేణ అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం. సో అవ్యభిచారేణ అంటే వ్యభిచారికి ఆపోజిట్, అవ్యభిచారి. సో ఏ దేవతను చూస్తే ఆ దేవతను పూజించేటువంటి వాడు అది అవ్యభిచారేణ భక్తి కాదు, అది వ్యభిచారేణ భక్తి అవుతుంది. సో భగవంతుడు చాలా కఠినమైనటువంటి పదాలను ఉపయోగించారు. సో నువ్వు ఈరోజు వినాయకుడి ముందు కూర్చొని కళ్ళు కళ్ళమట్టి నీళ్లు గార్చి, రేపు హనుమంతుడి గురి ముందు కూర్చొని హనుమంతుడి యొక్క నామం చెప్తున్నా కానీ కళ్ళమట్టి నీళ్ళు వచ్చి, రేపు ఎల్లుండి శివుడి దగ్గర కూర్చొని శివుడి దగ్గరికి ధ్యానం చేస్తున్నా కానీ కళ్ళమట్టి నీళ్ళు వచ్చేసాయి అనుకోండి, దాన్ని వ్యభిచారేణ భక్తి అని అంటారు. ఎవరిని చూసినా నీళ్ళు వచ్చేస్తున్నాయి నీకు, అది భక్తి అవదు. సో ఎవరిని చూసినా నీకు భావం తన్నుకొస్తుంది. సో ఒక వ్యభిచారికి ఏ విధంగా అయితే ఎవరిని చూసినా ఫీలింగ్స్ వస్తాయో ఆ విధంగా. సో అది నిజమైనటువంటి భక్తి అవ్వదు. అవ్యభిచారేణ భక్తి చేయాలి. ఎప్పుడైతే మీకు భావం ఓన్లీ భగవంతుడి ముందు కూర్చున్నప్పుడు వస్తుందో అది అవ్యభిచారేణ భక్తి. అందుకని కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు భక్తి గురించి కూడా, మీరు ఎవరైతే భక్తియుత సేవలో, అది కూడా అవ్యభిచారేణ భక్తియుత సేవలో కనుక మీరు ఉంటారో, అలాంటప్పుడు మాత్రమే మీకు త్రిగుణాలని దాటి బ్రహ్మభావ స్థితిని పొందగలుగుతారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తారు. చదవండి మాతాజీ. ప్రభుజీ చిన్న డౌట్ ప్రభుజీ, మరి జగన్నాథ రథయాత్ర టైంలో పూరిలో ఒక రోజు జగన్నాథుడు గణేషుడిగా కూడా ఒక భక్తుడికి ఇస్తా దర్శనం ఇవ్వటం గురించి ఆ రోజు ఆ యాత్రలో భాగంగా ఒక ఎన్ని రోజులు జరుగుతాయి కదా ప్రభుజీ, ఒక రోజు అలాంటి జరుగుద్ది అంట కదా ప్రభుజీ, గణేషుడిగా వస్తాడు కదా. తెలీదు మాతాజీ నాకు అట్లా గణేషుడిగా ఎప్పుడు రారు. లేదు ప్రభుజీ, అది విన్నాం ప్రభుజీ, అది రథయాత్రలో గణేషుడు ఒక భక్తుడు గణేషుడుగానే కృష్ణుడు అనుకుని వస్తాడు, కానీ ఇక్కడ జగన్నాథుడు కనపడే పాటికల్లా వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ భక్తుడి కోసం జగన్నాథుడు రథయాత్రలో రథయాత్ర ముందు రోజు ఎప్పుడు వస్తుంది ప్రభుజీ, ఆ ఉత్సవాల్లో ఒక రోజు మటుకి ఆ రోజు గణేషుడిగా వస్తాడు ప్రభు. అయితే ఆయన గణేషుని ఏ భావంతో చేశాడు, గణేషుని దేవాది దేవుడు అనుకుని చేశాడా? లేదు, గణేషుని మీద భక్తితో వస్తారు, కానీ జగన్నాథుడే ఆయనకి ఆ రూపంలో జగన్ వినాయకుడుగా దర్శనం ఇస్తాడు. అలాంటి కథ నేను ఎక్కడ వినలేదు మాతాజీ.
ఉంది ప్రభుజీ, నేను ఈ ఇస్కాన్ లోనే విన్నాను ప్రభుజీ. ఉంది ప్రభుజీ, చక్రధర్ ప్రభుజీ గారు చెప్పారు, మేము విన్నాం ప్రభుజీ అది. తర్వాత ప్రభుజీ మనకు వ్యాసుడు కూడా భాగవతము రాసేటప్పుడు గణేశుడే కదా ప్రభుజీ రాస్తాడు, అది కూడా గణేష్ వస్తే ఇప్పుడు నాకు ఒక మిషన్ చెప్పండి. ఇప్పుడు భగవంతుడు గణేషుడికి దర్శనం ఇస్తే ఏమైంది ఇప్పుడు ఆయనకి? ఆయన వచ్చేసింది ఆయనకి. తో ఉన్నప్పుడు దేవుడు కూడా ఒప్పుకున్నాడు కదా అని అంటున్నాం ప్రభుజీ జగన్నాథ్. కాదు మాతాజీ, ఇక్కడ మనం మాట్లాడుతుంది ముక్తి గురించి మాట్లాడుతుంది. అదే ప్రభుజీ గణేశుడి మీద భక్తితో తనకు వచ్చినప్పుడు ఆ రూపాన్ని జగన్నాథుడు కూడా కనిపిస్తాడు కదా ప్రభుజీ అని చెప్తున్నానండి, అందుకని జగన్నాథుడు గణేషుడి రూపంలో కనిపిస్తే ఆయనకు వచ్చిన లాభం ఏంటి మాతాజీ? భక్తి ప్రభుజీ భక్తితోనే కదా తను అండేపుడు జగన్నాథుడే తనకి ఆ రూపంతో కనిపించాడు అన్న అవును మాతాజీ, నేను మాట్లాడుతున్న మాట మీరు భగవద్ధామ త్రిగుణాలను దాటాడు ఆయన గణేష్ గారు దర్శనం ఇచ్చిన వెంటనే. అది అది తెలియదు ప్రభుజీ, ఇది ఇక్కడ మట్టికి నేను మాట్లాడుతున్నది త్రిగుణాలను దాటి బ్రహ్మభావ స్థితిని పొందడం. అది పొందాడు ఆయన గణేషుడి గారు దర్శనం ఇస్తే. స్వయంగా భగవానుడే ఆయన కోరిక తీర్చాడు కదా గణేశుడుగా, అది నేను అనేది ప్రభుజీ. భగవంతుడు చెప్పారు కదా మాతాజీ, భగవద్గీతలో కూడా చెప్పారు, మీరు దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి పూజలు చేసినా కానీ వాళ్ళ ద్వారా మీరు పొందేటువంటి లాభాలు కూడా నేనే మీకు ఇస్తాను అనేటువంటి. కాకపోతే అది ఆ విధి విధానాల ప్రకారంగా దాన్ని ఏమంటారు, మన డైరెక్ట్ గా చేసినటువంటి భక్తి కాదు, అది ఇండైరెక్ట్ భక్తి. ఇండైరెక్ట్ భక్తి వల్ల మీరు భౌతిక సుఖాలని పొందుతారు కానీ ఆధ్యాత్మిక లాభాన్ని పొందరు. ఇక్కడ నేను ఈ శ్లోకంలో నేను చెప్తుంది అవ్యభిచారేణ భక్తి అని నేను విషయం చెప్తున్నాను. దీని అర్థం భగవంతుడు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారని కాదు, ఓకే, దీని అర్థం మీరు భగవద్ధామానికి వెళ్ళలేరు అని. గోలోక ధామానికి వెళ్ళలేరు అంటున్నారు. గణేష్ అయినా శివుడైనా ఇంద్రుడైనా చంద్రుడైనా భగవంతుడి నుంచి వచ్చినటువంటి అంశలే కదా. సో సో భగవంతుడే మరి గణేష్ గానే వచ్చారు. సో భగవంతుడు గణేష్ గారు వచ్చి ఆయన కనిపిస్తారు. అయితే అందులో ఏముంది మాతాజీ? అంటే భక్తుల కోరిక భగవంతుడు కూడా తీరుస్తున్నాడు కదా ప్రభుజీ మనకి, అంటే దేవి నేను చెప్పలేదు, నేను అనలేదు భక్తుల కోరికలు భగవంతుడు తీర్చుకుంటే ఎలా ఉంటారు మాతాజీ. అందుకనే కృష్ణుడు ఏం చెప్పారు అని అంటే ప్రయారిటీ వన్ నువ్వు నన్ను పూజించు అన్నారు. నీకు నన్ను పూజించడం చేత కాకపోతే కనీసం దేవి దేవతలను పూజించు అన్నారు. నువ్వు దేవి దేవతలను పూజించినా నన్ను పూజించినా చివరికి అది నాకే చేరుతుంది అనేటువంటి విషయం కూడా. కానీ డైరెక్ట్ గా నన్ను పూజిస్తే వచ్చే లాభం, నువ్వు దేవి దేవతల ద్వారా నన్ను పూజిస్తే వచ్చే లాభం రెండు ఒకటి కాదు అని కదా మాతాజీ చెప్పారు కదా భగవద్గీతలో. సో భగవంతుడు గణేష్ గారు దర్శనం ఇచ్చారు కానీ భగవంతుడు భగవంతుడిగా దర్శనం ఇవ్వలేదు ఆయనకి. ఇవ్వలేదు అదే లాస్ట్, అదే అదే తేడా. గణేశుడే శ్రీకృష్ణుని భగవంతుడిని ఒప్పుకొని భాగవతం రాసింది ఏది కదా ప్రభుజీ, అదే చెప్తాను. శివుడి పుత్రుడైన గణేశుడే శ్రీకృష్ణుడే భగవానుడు అని భాగవతాన్ని రాశారు చెప్తుంటే. భగవంతుడు ఎవరు అనే దానికి డౌట్ కాదు మాతాజీ, ఇక్కడ భగవంతుడు ఎవరు అనే అంత భక్తితో ఆయన. అయితే ఇప్పుడు దేవి దేవతలు పూజించిన భగవంతుడు అంగీకరిస్తారు అని అంటున్నారు, ఎందుకు అంగీకరించరు? కనీసంగా నువ్వు భగవంతుడిని కూడా అంగీకరించలేదు కానీ దేవి దేవతలన్నా అంగీకరించావు. నువ్వు దేవి దేవతలు కూడా అంగీకరించకపోతే ఏం చేస్తావు? తమో గుణంలో రోడ్ల మీద తిరుగుతావు, దానికంటే నయం కదా కదా మాతాజీ. అందుకనే భగవంతుడు అంటారు నువ్వు తమో గుణంతో రజోగుణంతో రోడ్ల మీద తిరగకుండా కనీసంగా సత్వగుణంతో వెళ్ళి దేవి దేవతలన్నా పూజలు చెయ్యి, రేపు పొద్దునైనా కానీ భవిష్యత్తులో అయినా కానీ నీకు ఎవడో ఒకడు ఏదో ఒక సత్వగుణంలో కొంతకాలం ఉన్నప్పుడు నీకు జ్ఞానం అన్నా వచ్చి, లేకపోతే ఎవడన్నా వచ్చి నీకు జ్ఞానం ఇచ్చి కనీసంగా నా దగ్గరికి తీసుకొస్తారు అని అంటారు. అందుకనే మనకి 14వ అధ్యాయమా మాతాజీ, 13వ అధ్యాయము కరెక్ట్ గా గుర్తులేదు, 13వ అధ్యాయంలో వస్తుంది. నాలుగు ఆప్షన్లు చెప్తారు, ముందు నువ్వు నన్ను పూజించుంటారు, ఒకవేళ అలా పూజించలేకపోతే నన్ను మాత్రమే శరణం వేడలేకపోతే కనీసంగా నువ్వు దేవీ దేవతలను ఆరాధించు అంటారు. నువ్వు దేవీ దేవతలను కూడా ఆరాధించకపోతే కనీసంగా మానవ సేవ చెయ్యి అంటారు. అలా సో ఇప్పుడు జగన్నాథు గణేష్ లాగా వచ్చి దర్శనం ఇచ్చారు కానీ జగన్నాథ్ జగన్నాథ్ లాగా వచ్చి దర్శనం ఇవ్వలేదు కదా మాతాజీ. సో ఆయన సాధించింది ఏమి లేదన్నట్టు గణేష్ లా దర్శనం చేసుకున్నాడు. ఓకే మాతాజీ, ఓకే మాతాజీ, మల్లేశ్వరి మాతాజీ. ఓకే ప్రభుజీ, అంటే ప్రభుజీ మరి కృష్ణ భక్తిలో ఉంటూ మనము చాలా ఇదిగా ఉండి ఇప్పుడు లక్ష్మీదేవిని పూజించాలి, లక్ష్మీనారాయణ గారు ప్రభుజీ, లక్ష్మీదేవిని పూజించవచ్చా పూజించకూడదా ప్రభుజీ? నేను ఏ దేవతని పూజించొద్దని ఎక్కడ చెప్పాను మాతాజీ? చెప్పాను నేను చెప్పట్లేదు ప్రభుజీ, కాకపోతే ఆ ధామానికి వెళ్ళరు అంటున్నారు కదా, వైకుంఠ ధామానికి వెళ్తారు. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో మీకు అదే వస్తుంది మాతాజీ. మీరు లక్ష్మీదేవిని ఏ ఉద్దేశంతో పూజిస్తున్నారో ఆ ఉద్దేశం నెరవేరుతుంది.
ఉద్దేశం లక్ష్మీనారాయణ తల్లిదండ్రులుగానే అనుకుని పూజిస్తాం కదా ప్రభుజీ. పూజించండి మాట, నేను తప్పేం లేదు. నేను ఎక్కడ చెప్పాను పూజించొద్దని? ఓకే ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. భక్తుడు ఎల్లవేళ బ్రహ్మభావనందే నెలకొని ఉండును. భౌతిక మగు సుఖ దుఃఖములతో అతనికి ఎట్టి సంబంధము లేదు. మనుజుడు భక్తి యోగమున స్థిరముగా నెలకొని ఉండి త్రిగుణ సంపర్కము లేకుండా భౌతికాసక్తి నుండి విడివడినప్పుడు భగవద్ధామమును చేరుటకు యోగుడగును. ప్రత్యేకానుగ్రహముచే ప్రచేతసులు లక్షలాది సంవత్సరములు భౌతిక సౌఖ్యాలు అనుభవించినప్పటికి వాని ఏడ అనులక్తులు కాబోరు. ఆ విధముగా భౌతిక భోగానంతరం వారు ఆధ్యాత్మిక లోకమును చేరగలరు. పక్వ గుణాశయ అను పదము విశేష ప్రాధాన్యత కలిగి ఉన్నది. భక్తి యోగముచే మనుజుడు త్రిగుణ ప్రభావమును వర్ణించగలడని దాని భావము. త్రిగుణ ప్రభావితుడై ఉన్నంత వరకు అతడు భగవద్ధామను చేరజారడు. బ్రహ్మలోకం మొదలుకొని పాతాళ లోకం వరకు గల భౌతిక జగత్తునందరి సమస్త లోకములు భక్తునికి అనువైన స్థానములు కలవు. పదం పదం యజ్ఞ పదాంనా తేషాం అడుగడుగునా ప్రమాదం పొంచిగిన ప్రదేశము నిక్కముగా సుఖమయ ప్రదేశం కాదు. కనుకనే భగవద్గీత 8వ అధ్యాయం 16వ శ్లోకమునందు శ్రీకృష్ణ భగవాన్ ఇట్లా పలికెను. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావృత్తి నోర్జున మాము పేచ్యత కౌంతేయ పునర్జన్మ నవిచ్యతే. భౌతిక జగమునందలి ఊర్ధ్వ అధమాది సర్వలోకములు జన్మమృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే కావున కానీ ఓ కౌంతేయ నా లోకమును చేరిన వాడు తిరిగి జన్మమునందు జారడు. ఈ విధముగా విశ్వమందలి అత్యున్నత లోకముకు బ్రహ్మలోకము చేరినప్పటికి ఎటువంటి ప్రయోజనము కానరాకున్నది. కానీ మనుజుడు భగవద్ధామునకు చేరగలిగినచో ఈ భౌతిక జగత్తును తిరిగి రాడు. హరే కృష్ణ ప్రభు. ఓకే మాతాజీ, మీ ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇక్కడ చెప్పేశారు మాతాజీ. మీకు కూడా తృప్తి కలిగించే విధంగా కృపాదల వారు ఇక్కడ ఆన్సర్ చెప్తున్నారు. ఈ భౌతిక లోకము మనకి ప్రతి అడుగులోనూ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సో మనము భక్తిలో ముందుకు వెళ్తున్నప్పుడు ఇలా చాలా విషయాలు మనని ఎలక్కలాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఈ భౌతిక లోకంలో బ్రహ్మలోకం వరకు కూడా ఏదైనా సరే భౌతిక లోకమే కాబట్టి అంతా కూడా అశాశ్వతమే అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే మన గమ్యం ఏమిటి అనేటువంటి దాని మీద మనకి పూర్తి క్లారిటీ ఉండాలి. ఏం చేస్తే మనం గమ్యాన్ని చేరతాం అనేటువంటి దాని మీద కూడా క్లారిటీ ఉండాలి. స్పష్టంగా భగవంతుడు భగవద్గీతలో చెప్పేశారు. అయితే ఎవరైనా ఏమైనా ఇట్లాంటి విషయాలు చెప్పినా కానీ దాంట్లో తత్వం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గణేష్గా కనిపించినంత మాత్రాన గణేష్గా కనిపించారు అంటే భగవంతుడు భగవద్ధామానికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళినట్లు కాదు అది. అవును, గణేషుడు భగవంతుడి నుంచి వచ్చినటువంటి వాడు, అందరూ భగవంతుడి నుంచి వచ్చినటువంటి వాడు. మరి భగవంతుడి నుంచి వచ్చినటువంటి భగవంతుడికి గణేషుడిగా మారగలడు, కానీ గణేష్ భగవంతుడిగా మారగలరా? మారలేరు. గణేషుడు కావాలని ప్రయత్నం చేసినా కానీ భగవంతుడిలా మారలేరు. భగవంతుడు మారగలడు గణేషులాగా, అది భగవంతుడి యొక్క శక్తి. సో నీకు అందులో ఆనందం ఉంది కాబట్టి నీకు ఆ రకంగానే కనిపించారు. ఆ రకంగా కనిపించారు అని అంటే భగవంతుడు నువ్వు నన్ను పూజించొద్దు, గణేష్నే పూజించు అని చెప్పినట్లు కాదు. ఓకే మాతాజీ. సో ఇప్పుడు ఉదాహరణకి గొప్ప వ్యక్తి, నాకంటే బాగా భాగవతం చెప్పేటువంటి వ్యక్తి, మురళీప్రియా ప్రభు భాగవతం చెప్తున్నారు వాళ్ళ క్లాస్ వినండి అని అంటే ఆయన కూడా వచ్చి కూర్చొని నా క్లాస్ వింటారని కాదు. ఓకే మాతాజీ, ఆయన నాకంటే భాగవతం బాగా చెప్తారు, ఆయనకి నాకంటే ఎక్కువ అనుభవం ఉంది, ఆయనకి నాకంటే ఎక్కువ భక్తి ఉంది, ఆయనకి నాకంటే నేను చెప్తే 10 మంది కూర్చుంటారు, ఆయన చెప్తే 400 మంది కూర్చుంటారు. అలాంటి వ్యక్తి మురళీప్రియా ప్రభు భాగవతం చెప్తున్నారు మీరు వెళ్ళి కూర్చొని వినండి అని చెప్పారంటే దాని అర్థం ఏంటి? బాగా చెప్తారు అని చెప్పి అందరిని వినమని చెప్తున్నాడు ప్రభుజీ. చెప్తున్నారంటే ఇప్పుడు ఆయన ఆయన అర్థం ఆయన కూడా వచ్చి కూర్చొని వింటారా? అలాగేం లేదు, మనందరికి భగవంతుడు కూడా దేవతల్నే పొగుడతారు, దేవతలకి గ్లోరిఫై చేస్తారు, దేవతలను పూజించే వాళ్ళు కూడా గొప్ప వాళ్ళనే అంటారు. దాని అర్థం దాన్ని రికమెండ్ చేస్తున్నట్ట అంటే ఆయన కూడా వచ్చి పూజిస్తారా కదా? సో అది అంటే ఆయన ఏదైనా సరే స్పష్టంగా తత్వాన్ని తెలియజేశారు. కాబట్టి ఆ తత్వాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకుంటాము అనేటువంటిది మన యొక్క మన మీద ఉన్నటువంటి మాయ ప్రభావం మీద ఆధారపడి ఉంటాం. కాబట్టి భగవంతుడిని పూజించడం అంటే ఇప్పుడు వీళ్ళని ఏమని చెప్తున్నారు? భక్తి యోగంలో ఉండండి అని అన్నారు. అది కూడా
ఎలాంటి స్వచ్ఛమైనటువంటి భక్తి చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా భగవద్గీతలో చెప్పారు మనకి. సో అలాంటి భక్తి యోగంలో ఉండడం వల్ల మీరు 10 లక్షల సంవత్సరాల పాటు భౌతికంగా అనుభవించిన తర్వాత కూడా మీరు నా ధామానికి వచ్చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పేశారు డైరెక్ట్ గా. ఎందుకు 10 లక్షల సంవత్సరాల పాటు వాళ్ళు భక్తి యోగంలో ఉన్నారు కాబట్టి. అది కూడా మాంచయే అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతి, ఆ విధంగా ఉన్నారు కాబట్టి, కాబట్టి వాళ్ళకి ఆ అవకాశం వచ్చింది. ఓకే మాతాజీ. 19 గృహేష్వా విశతాం చాపి పుంసాం కుశల కర్మణాం మధ్వార్తాయాతయామానాం బంధాయ గృహమతాః హరే కృష్ణ ప్రభుజీ. భక్తి యోగపు మంగళకర కార్యములలో నెలకొనిన వారు సమస్త మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేస్తారా మాతాజీ వెంటనే ప్లీజ్. హరే కృష్ణ. అందరూ మ్యూట్ చేస్తారా? రామారావు ప్రభు రైట్ చదువు. భక్తి యోగపు మంగళకర కార్యములలో నెలకొనిన వారు సమస్త కర్మల చర్మ భోక్త దేవదేవుడని ఎరిగి ఉందరు. ఆ విధముగా కర్మల యందు నెలకొనిన వాడు కర్మల ఫలమును నాకే అర్పించి నా లీలాశ్రవణమునందు ఎల్లప్పుడూ నియుక్తుడై ఉండును. అట్టివాడు గృహస్థ జీవనమున ఉన్నప్పటికీ తన కర్మ ఫలములచే ప్రభావితు కాడు. ఓకే, సమస్త కర్మల యొక్క చర్మ భోక్త ఎవరు అంటే భగవంతుడు. సో అలాంటి భగవంతుడికే అర్పిస్తూ కనుక ఒకవేళ మనం కర్మలు చేస్తే, అంటే మనం కర్మలు చేసినట్లు బయటకు కనిపించిన, అంటే సన్యాసం తీసుకోమని ఇక్కడ చెప్పట్లేదు. సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తులుగా ఎలా ఉండాలి అనేటువంటి విషయం చెప్పట్లేదు. మీరు గృహస్థ జీవనంలోనే ఉండండి, కానీ గృహస్థ జీవనంలో కూడా కర్మల్ని భగవంతుడికి అర్పిస్తూ చేయండి. ఏ విధంగా? మనము కర్మలని యజ్ఞంలా చేయాలి అనేటువంటి విషయం కృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో చెప్పారు. అంటే కర్మలను యజ్ఞంలాగా చేస్తే కనుక, మనం గృహస్థ జీవనంలోనే ఉండి చేసినటువంటి కర్మలు కూడా యజ్ఞంలాగా అయిపోతే కనుక, అప్పుడు మనం గృహస్థ జీవనంలో ఉన్నా కానీ భక్తి యోగంలోనే ఉన్నట్టు. భక్తి యోగంలో ఉండడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటంటే, బయటికి చూడటానికి జనాలందరికీ మనం భౌతిక కర్మలు చేసినట్లే కనిపించినా కానీ గృహస్థ జీవనం అయిపోయే సమయానికి ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలాలు మనకు అంటే ఆల్మోస్ట్ మనం పుణ్యాలు పాపాలు లేకుండా ఉంటాం. పుణ్యాలు పాపాలు లేనప్పుడే భగవద్ధామానికి వెళ్తాం. పుణ్యాలు ఉన్నాయి వెళ్ళలేము, పాపాలు ఉన్నాయి వెళ్ళలేము. కాబట్టి భగవద్ధామానికి వెళ్ళేటువంటి విధంగా మనం కర్మలు చేయాలి అనేటువంటి విషయం చెప్తున్నాం. చదవండి మాతాజీ. కుటుంబ జీవనమును గడుపవాడు సాధారణముగా కామ్య కర్మల ఎడ అనుసాసక్తుడగును, కనగా కర్మ ఫలములను అతడు భోగింప యత్నించు. కానీ భక్తుడు మాత్రము శ్రీకృష్ణ భగవానుడే పరమ భోక్త అని, యజమాని అని, అంటే భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని ఎరిగి ఉండును. అందువల్ల భక్తుడు తనని దేనిని యజమానిగా తలచడు, శ్రీకృష్ణుడు యజమాని సదా తలపోయును. కనుక భక్తుడు తన సర్వ కర్మల ఫలమును అతనికే అర్పించును. ఇటువంటి భావన కలిగినప్పుడు భగవతిక జగత్తునందు భార్యాపుత్రులతో జీవించువాడు కూడా లోక కల్మషములచే ప్రభావితు కాడు. ఈ విషయము భగవద్గీత 3.9 యందు ఇట్లు ద్రోపరచబడినది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. తన కర్మ ఫలములను భోగింప యత్నించువాడు ఆ ఫలములచే బంధితుడగును. కానీ ఆ ఫలములను భగవదర్పితము చేయువాడు వాని యందు చిక్కుబడడు. ఇదియే విజయ రహస్యము. కర్మ ఫలము నుండి బయటపడటకు జనులు సాధారణముగా సన్యాసమును స్వీకరించుచుందురు. కానీ కర్మల ఫలములను తాను స్వీకరింపక కృష్ణార్పణము చేయువాడు నిక్కముగా ముక్త స్థితిలోనే నిలిచి ఉండును. దీనిని శ్రీ రూపగోస్వామి భక్తి రసామృత సింధు నందు ఇట్లు ధ్రువపరిచిరి. ఈహాయస్య హరేర్ధాస్య కర్మణ మనసాగిర నిఖిలాస్య వ్యవస్థాయ వ్యవస్థాసు జీవన్ముక్త ఉచ్యతే. ప్రాణము ధనము వాక్కు బుద్ధి తనకున్న సమస్తమును ఉపయోగించి కృష్ణ సేవలు నెలకొనినచో మనుషుడు సదా ముక్త స్థితి అందే నిలిచియును. అట్టివాడు జీవన్ముక్తుడు, అంటే జీవించి ఉన్నప్పుడును ఉన్నప్పుడే ముక్తుడైన వాడు అనబడును. భక్తి భావన లేకుండా కేవలం లౌకిక కర్మలు ఎందే నిత్యులయ్యేడు వారు భవబంధమును మరింతగా చిక్కుబడుదురు.
కర్మ ఫలములను వారు అనుభవింపవలసి వచ్చును. మనిషిని ఎల్లప్పుడు కృష్ణ సేవలోనే నిలుపునది. కావున మా కృష్ణ చైతన్యోదయం మానవాళికి ఒక గొప్ప వరదానం వంటిది. భక్తులు ఎల్లప్పుడు కృష్ణుని గురించి ఆలోచించరు, కృష్ణుని కొరకే పనిచేయదు, కృష్ణ ప్రసాదంనే భుజించరు, కృష్ణుని తలచుచ్చునే నిద్రింతురు, కృష్ణుని కొరకే కార్యోన్ముఖులగుదురు. ఈ విధముగా ప్రతి దానిని కృష్ణ సేవలో నియుక్తము చేయవచ్చును. కృష్ణ భక్తికి అంకితము జీవితము, అంకితమైన జీవితము మనుషుని భౌతిక కల్మషం నుండి రక్షింపగలదు. దీన్ని గురించి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు. ఒక నిమిషం ఇక్కడ వరకు మనం సమ్మరైజ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యజ్ఞంలా కర్మలు చేయాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి యజ్ఞంలా కర్మలు చేయటం అనేటువంటిది ఒక గృహస్థుడికి ఎలా సాధ్యము అని అంటే, ఒకవేళ మీరు కృష్ణ చైతన్యంలో ఉంటే కనుక అది సాధ్యము. కృష్ణ చైతన్యంలో లేనటువంటి వ్యక్తి యజ్ఞంలా కర్మలు చేయలేడు. ఎందుకు అంటే కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా కృష్ణుడికి అర్పించి తింటాడు, కృష్ణుడి మాటలే వింటాడు, భాగవతం భగవద్గీత లాంటివి వింటాడు. సో చేసే ప్రతి పనిలో కూడా కృష్ణుని తలుచుకొని చేస్తాడు. కాబట్టి కృష్ణుడికి అర్పిస్తాడు కూడా, ఎందుకంటే అవును భగవద్గీత చదివాడు, భాగవతం వింటున్నాడు, కాబట్టి కర్మలు ఎలా చేయాలో తెలుసుకున్నాడు. భక్తి యోగంలోనే కర్మలు చేస్తాడు కాబట్టి. గృహస్థ జీవనం గడిపినా కానీ మనం భక్తి యోగంలో ఉండడం వల్ల కృష్ణుడికి అర్పణగా మనం కర్మలు చేస్తాం కాబట్టి మనము ముక్తిని పొందేటువంటి అవకాశం ఉంది గృహస్థ జీవనంలో ఉండి కూడా. అలా కాకుండా కృష్ణ చైతన్యంలో లేకపోతే వ్యక్తి లౌకికంగా ఉండిపోతాడు. ఎందుకంటే కర్మఫలాలని తనే అనుభవించాలి అనేటువంటి భావనలో కర్మలు చేస్తాడు కాబట్టి ఆ కర్మఫలాలు మనకి అంటుతాయి, కర్మ బంధనాన్ని కలుగు చేస్తుంది మనకి. అలా కర్మబంధనం కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, భౌతిక లోకంలోనే ఉండిపోతాడు, ఎప్పటికీ భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హత ఉండదు. కాబట్టి కృష్ణ భక్తికి అంకితమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎలాంటి గృహస్థ జీవనంలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఈ భౌతిక కర్మల యొక్క ఫలాలు అందించవు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సో దాని గురించి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమన్నారో చూద్దామండి. చదవండి మాతాజీ. దీని గురించి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు ఈ విధంగా పలికిరి. కృష్ణ భజనే హయ అనుకూల విషయ బలియా త్యాగే తాహ హయ భూల. మనిషి సమస్తమును కృష్ణ సేవలో వినియోగింపగలిగినంతటి నేర్పరి అయినచు ఈ భౌతిక జగత్తును త్యజింపకొనుట పెద్ద పొరపాటే అగును. ప్రతిదియు శ్రీకృష్ణునికి సంబంధించినది కనుక ఏ విధముగా వాణ్ణి కృష్ణ సేవలో మిళితం చేయవచ్చునో ప్రతి ఒక్కరూ నేర్వవలెను. అదే జీవితం యొక్క నిజమైన ప్రయోజనము, నిజ రహస్యం కూడా అదే. కనుకనే కృష్ణ భగవాన్ భగవద్గీత 3.19 తృతీయ అధ్యాయంలో ఈ క్రింద విధముగా నొక్కి చెప్పబడినది. తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. కనుక ప్రతి ఒక్కరు కర్మ ఫలముల యందు ఆసక్తిని కొనక తన విధి అని తలచుచు కర్మల యందు వర్తించవలను. ఏనైనా అసంగత్వంతో కర్మను అందించడం ద్వారా మనుషుడు పరమును పొందగలడు. ఒక నిమిషం మొదటి ఇక్కడ మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ నిజమైనటువంటి వైరాగ్యానికి మీనింగ్ చెప్పారు ఆయన యొక్క కవితల్లో. సో యాక్చువల్గా అయితే చైతన్య మహాప్రభు కూడా అదే చెప్తూ వచ్చారు. చైతన్య మహాప్రభు మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవడమే ఆయన పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులందరూ కూడా చేస్తున్నటువంటి పని. అదే నిజమైనటువంటి జ్ఞానాన్ని ప్రచారం చేసేటువంటి విధానం. అయితే సమాజానికి అసలు నిజమైనటువంటి వైరాగ్యం అంటే ఏమిటి అని తెలియజేయటం కోసం, సో వైరాగ్యము అని అంటే ఉన్నవి వదిలేసుకుని వెళ్ళిపోవడం కాదు, వైరాగ్యం అంటే ఉన్నవి కృష్ణ సేవలో ఉపయోగించటము అనేటువంటి విషయం చెప్పారు. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆయన టెక్నాలజీని అంటే మనకు ఉన్నటువంటి బైక్స్ని కార్లని కూడా వాడేవాళ్ళు. అప్పట్లో సన్యాసి ఓన్లీ కాళ్ళతోటి నడిచి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ కాళ్ళతోటే నడిచి వెళ్ళాలి. కానీ అది సన్యాసి ఎప్పుడు బస్సు కూడా ఎక్కకూడదు, బైక్ కూడా ఎక్కకూడదు. మరి అలాంటి సన్యాసి జీవనాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి మరి ఏరోప్లేన్స్ ఉపయోగించటం, బస్సులు ఉపయోగించటం, కార్లు మరి బైకుల్లో కూడా ప్రచారానికి వెళ్ళారు. అంటే నిజమైనటువంటి వైరాగ్యము అని అంటే ఇలా చూపించటానికి చేసేటువంటిది కాదు. నిజమైనటువంటి వైరాగ్యం అంటే ఇప్పుడు నేను నడిచే పోవాలి అని అంటే నేను నడిచిపోతే నేను ఎంత దూరం పోగలను, ఎంతమందికి ప్రచారం చేయగలను? అదే నేను బైక్లో వెళ్తే అదే సమయంలో 10 ఊళ్ళు ఎక్కువ తిరగలను, 100 మంది ఎక్కువని కలవగలను, ఇంకా 100 మందిని ఎక్కువగా నేను భక్తులుగా మార్చగలను. అంటే నా కోసం నేను వెళ్ళట్లేదు బైక్ మీదనో కారు మీదనో, నేను వెళ్తున్నది కృష్ణ సేవ కోసం వెళ్తున్నాను. కాబట్టి ఒకవేళ నేను ఏదైనా వస్తువుని, డబ్బుని, ఆస్తిని
ఇంకా ఏదైనా సరే మనకు ఉన్నటువంటి విలువైన ఏదైనా సరే ఒకవేళ కృష్ణ సేవలో వాడితే దాన్ని వైరాగ్యమనే అంటారు, దాన్ని యుక్త వైరాగ్యము అని అంటారు. సో అలాంటి ఒక వైరాగ్యాన్ని ప్రచారం చేశారు చైతన్య మహాప్రభు. సో అలానే ఉండాలి. మనకి పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులు అందరూ కూడా అదే చెప్పారు. ఈవెన్ మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ నిరూపించారు దాన్ని, సో చేసి నిరూపించారు. మన ప్రభుపాదుల వారు కూడా ఆయన గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మాటల్ని తూచా తప్పకుండా పాటించారు. ఆయన కూడా ఇప్పుడు సన్యాసి అయిన వాడు ఒక సముద్రాన్ని దాటకూడదు, మరి అలాంటిది మరి సప్త సముద్రాలు దాటారు మన ప్రభుపాదుల వారు. ఎందుకు? భగవత్ సేవ కోసం దాటారు కాబట్టి అది కూడా తప్పు కాదు. సన్యాసి అయినా సరే దాటచ్చు, ఎప్పుడు? సప్త సముద్రాలు దాటడం వల్ల భగవత్ సేవ జరుగుతుంది అని అంటే దాటచ్చు. సో ఇక్కడ కూడా చూడండి, మనకి భగవంతుడే స్వయంగా ఆజ్ఞాపించారు ఎవరిని, ప్రచేతసుల్ని, మీరు వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని. ఒక అమ్మాయి 10 మందిని పెళ్లి చేసుకోవడం అధర్మం, కానీ ఆ ఒక్క అమ్మాయి ఆ 10 మందిని పెళ్లి చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం భగవత్ సేవ అయితే అది ధర్మం. అంటే భగవత్ సేవలో మనం ఏం చేసినా ధర్మమే. సో దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏమిటి అంటే, ఒక 3 వ్యక్తులు ఉంటారు. ఆ 3 వ్యక్తులు కూడా 3 రకాల టాలెంట్ ఉంటాయి. ఒకళ్ళు ఎలాంటి తాళం వేసి ఉన్నా కానీ, ఎలాంటి తాళానైనా కానీ చాలా నైపుణ్యంగా ఓపెన్ చేయగలడు. ఇంకొక అతను నీళ్లలో శబ్దం రాకుండా నీళ్లు కదలకుండా ఈత కొట్టగలడు. ఇంకొక అతనికి ఇంకొక రకమైనటువంటి టాలెంట్. సో ఆ విధంగా 3 కలిసి ఆ టాలెంట్ని వాళ్ళు ఏం చేశారంటే దొంగతనాలు చేయడంలో ఉపయోగించారు. వాళ్ళు కోట్లు కోట్లు అంటే గొప్ప గొప్ప వ్యక్తులు అందరి దగ్గర కూడా దొంగతనం చేసేసారు. దొంగతనం చేసి లక్షలు కోట్లు గడించేశారు. లక్షలు కోట్లు గడించినటువంటి ఈ వ్యక్తులు ఏం చేశారు, తీసుకెళ్లి డబ్బంతా దాచిపెట్టి కొంతకాలం ఇంద్రియభోగం చేసిన తర్వాత ఏదో ఒక రకంగా వాళ్ళకి పూర్వజన్మ సుకృతమో ఏమో తెలియదు, వాళ్ళకి కృష్ణ భక్తి వచ్చింది. వీళ్ళకి ఎప్పుడైతే కృష్ణ భక్తి వచ్చిందో వీళ్ళు అప్పటికే వీళ్ళు సంపాదించినటువంటి కోట్లు కాస్త ఒక్కొక్క కోటి 2 కోట్లు అయిపోయింది వడ్డీలతోటో లేకపోతే వాళ్ళు మళ్ళీ డబ్బులుగా పెరిగిపోతూ ఉన్నాయి. సో వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా కృష్ణ సేవగా చేయడం కోసం ఉపయోగించడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఒక మంచి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. 100,000 మంది భక్తులు అక్కడికి వచ్చేలా చేసేసారు. ఎందుకంటే వాళ్ళు తప్పులు తెలుసుకొని ఇలా చేయకూడదు, భక్తి మార్గంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి డబ్బును కూడా భగవత్ సేవలో ఉపయోగించేశారు. అలా ఉపయోగించడం వల్ల వీళ్ళు ఎంత పాపాలు చేసినా వాళ్ళు పాపాలు చేసి సంపాదించినటువంటి డబ్బు భగవంతుడికే వాడారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి పాపం కూడా పాపం కాదు. వాళ్ళు తప్పుడుగా సంపాదించినా కానీ అది తప్పు అవ్వదు. అంటే భగవంతుడి కోసం మనం ఏం చేసినా తప్పు కాదు, అబద్ధం ఆడినా తప్పు కాదు, మోసం చేసినా తప్పు కాదు, అది భగవంతుడి కోసం. అయితే అదే మన కోసం అయితే మనం శిక్షణ అనుభవించాలి. కాబట్టి యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించినప్పుడు ఆ యుక్త వైరాగ్యం ద్వారా మనం చేయబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మనకి కర్మబంధనాలని కలుగజేయవు. ఆ విధంగా మీరు కర్మలు చేస్తారు, 10 లక్షల సంవత్సరాలు దివ్య లక్షల సంవత్సరాల పాటు మీరు ఎంజాయ్ చేసినా కానీ మీ కర్మలు మీ కర్మబంధనాలని కలిగించకుండానే మీరు కర్మలు చేస్తారు. ఎందుకంటే మీరు యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారు, మీరు భక్తిలోనే ఉంటారు, అందుకని మీకు ఇది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం చెప్పి. ఇంద్రియ భోగార్థమై ఉన్నట్టు కర్మలు మరియు భగవద్ప్రీత్యర్థమై ఉన్నట్టు కర్మలు అని రెండింటిని కూర్చి భగవద్గీత తృతీయ అధ్యాయము విశేషంగా చర్చించినది. సారాంశం ఏమనగా, అవి రెండును సమానము కావు. ఇంద్రియ భోగార్థమై ఉన్నట్టు కర్మలు భవబంధకారము కాగా కర్మలను కృష్ణ ప్రీత్యర్థమే కావించినచో అవి మోక్ష కారకమగును. ఒకే కర్మ బంధ మోక్షములకు ఇట్లు కారణమనేది విషయమును ఇట్లు వివరించవచ్చును. జున్ను పాయసం వంటి పాలతో తయారు చేయబడిన పదార్థములను అధికంగా భుజించినచో అజీతి చేయను, కానీ అజీర్తి చేసినప్పుడు లేదా అతిసార వ్యాధి కలిగినప్పుడు మరి యొక్క పాల పదార్థమైనటువంటి పెరుగును మిరియాలు ఉప్పుతో కలిపి భుజించినచో ఆ వ్యాధులు వెంటనే నయమగును. అనగా ఒక పాల పదార్థం అజీర్తికి అతిసారమునకు కారణం కాగా మరి యొక్క పాల పదార్థము వానిని నయము చేయనిదై ఉన్నది. భగవాను ప్రత్యేక కరుణ చే ఎవడైనను ఐశ్వర్యంతుడైంచో ఆ ఐశ్వర్యం అతడు బంధ కారణమని భావింపరాదు. పరిపక్వం చెందిన భక్తునికి ఐశ్వర్యం సంప్రాప్తించినప్పుడు అది అతనిపై ఎటువంటి విపరీత ప్రభావం చూపదు. ఏలైనా ఐశ్వర్యమును భగవత్ సేవలు ఏ విధముగా వినియోగించవలన అతడు ఎరిగియుండును.
ప్రపంచ చరిత్రలో అటువంటి ఉదాహరణలు ఎన్నియో కలవు. పృథు మహారాజు, ప్రహ్లాదుడు, జనకుడు, ధ్రువుడు, వైవస్వత మనువు, ఇక్ష్వాక మహారాజు వంటి వారి గొప్ప రాజులు మరియు దేవదేవుని విశేషానుగ్రహములు పడిసిన వారు అయ్యున్నారు. కానీ భక్తుడు పరిపక్వం చెందనిచో భగవంతుడు అతనికి సంపదను హరింపవేయును. దీనినే శ్రీకృష్ణుడు స్వయంగా యస్యాహమనుగ్రహణాన్ని హరిష్యతే తద్ధనం శనై, భక్తుని ఐశ్వర్యను హరింపచేయటే అతనిపై నేను చూపెడి తొలి కరుణని పలికను. భక్తి యోగమునకు ప్రతిబంధకమైన ఐశ్వర్యము భగవంతుడు హరించివేయను. కానీ భక్తి యోగం పరిపక్వం చెందిన వానికి సమస్త భౌతిక సౌకర్యములు వసగబడును. హరి కృష్ణ ప్రభుజీ వసగబడును. ఓకే మాతాజీ, వసగబడు. సో ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి ఇంకొక ఉపమానంతో మనకి ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. జున్ను ఎక్కువగా తింటే అజీర్తి చేస్తుంది, మరి ఆ అజీర్తిని తగ్గించడానికి ఇంకొక పాల పదార్థం ఉపయోగిస్తాం. అంటే ఒక పాల పదార్థం మనకి అజీర్తి కలుగజేస్తే ఇంకొక పాల పదార్థం అదే పాలతోటి తయారు చేయబడినటువంటి వేరొక పదార్థం మనకి అజీర్తిని తొలగిస్తుంది. సో ఆ విధంగా మనకు ఒకవేళ భక్తి యోగంలో అదే కర్మ భక్తి యోగంలో చేస్తే బంధకారకం కాకుండా ఉంటుంది, ఒకవేళ భక్తి యోగంలో కనుక చెయ్యకపోతే అదే మనకి బంధకారకం అవుతుంది అనేటువంటి విషయం మనకి తెలియచేశారు. సో అందుకని ఇక్కడ ఒకవేళ నువ్వు ఐశ్వర్యవంతుడు అయినా కానీ ఆ ఐశ్వర్యము నిన్ను బంధిస్తుంది అనేటువంటి భావనలో ఉండకు. ఎందుకు అని అంటే ఆ ఐశ్వర్యాన్ని కనుక నువ్వు భక్తి యోగంలో కనుక ఉపయోగించగలిగితే అప్పుడు ఆ ఐశ్వర్యం నిన్ను ఇక్కడ బంధించేటువంటి అవకాశం ఉండదు, బద్ధజీవుడిగా మారిపోయేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అదే కనుక నువ్వు భక్తి యోగంలో లేకపోతే ఐశ్వర్యమే నిన్ను బంధించేస్తుంది. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు, భగవంతుడు ఏం చేస్తున్నారు, ఏ ఐశ్వర్యం అయితే నిన్ను భక్తి యోగంలో ముందుకు వెళ్లకుండా చేస్తుందో ఆ ఐశ్వర్యం నీకు ఉంచకుండా ఉండనివ్వడు భగవంతుడు. ఎందుకంటే నీకున్న ఐశ్వర్యాన్ని నా కోసం కాకుండా నువ్వు నీ కోసం వాడుకుంటున్నావు, నీకు నేనిచ్చిన ఐశ్వర్యాన్ని నువ్వు నా కోసం కాకుండా నువ్వు వాడుకుంటున్నావు, కాబట్టి నీకు ఐశ్వర్యం పొందేటువంటి హక్కు లేదు అని అంటారు. ఓకే, మనం సంపాదించిన డబ్బులు ఇంకొకటి తింటున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, నీకు ఆ హక్కు లేదా అని లాగేసుకుంటాం, అది నేను సంపాదించినది నాది అంటాం. సో ఈ భౌతిక ప్రకృతిలో మనకి ఇవ్వబడినటువంటి ప్రతిదీ కూడా భగవంతుడు ఇచ్చింది. మరి భగవంతుడి సేవ కోసం వాడకుండా మనం మన సేవ కోసం వాడుకుంటే మనం ఏం చేస్తున్నట్టు, భగవంతుని ధిక్కరించినట్టు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, లాగేసుకుంటాడు. కానీ మనం దాన్ని ఒకవేళ భగవత్ సేవలోనే ఉపయోగించాం అనుకోండి, అప్పుడు భగవంతుడు మనకి ఇంకా ఇస్తారు, ఇంకా భౌతికంగా ఉన్నతంగా చేస్తారు. మనం అర్పించండి అంటే మేము అన్ని భగవంతుడికి అర్పిస్తే నా దగ్గర ఏముంటుందండి, నేనేం తింటా అండి అని అనుకుంటాం. భగవంతుని ఏమి ఎత్తుకుపోడండి, మనం అర్పించింది మనకే ఇస్తాడు. ఒకటికి రెండు రెట్లు చేసి, రెండు రెట్లకి నాలుగు రెట్లు చేసి ఇస్తాడు. చూసాం కదండి మనం ఒక లీలలో శ్రీకృష్ణ భగవానుడికి ఒక పండ్లు అమ్ముకునే ఆమె వచ్చి పండ్లు డబ్బులకు అమ్ముకుంటుంది, కానీ కృష్ణుని చూస్తే ఒక భావం తన్నుకొస్తుంది. కృష్ణుని చూడగానే ఆయన ఆకలితో పండు కావాలి అని అడిగినప్పుడు పండు ఇచ్చేయాలనుకుంటుంది, కానీ ఆమె ఏముంటుంది, నాకు డబ్బులు ఇస్తే పండ్లు ఇస్తాను, నువ్వేం తీసుకొస్తావు ఇచ్చి తీసుకురా, ధాన్యం ఏమైనా ఉంటే తీసుకురా నేను ఇస్తాను అంటే కృష్ణుడు లోపలికి వెళ్ళి ధాన్యం తీసుకొని వస్తూ ఉంటే దారిలోనే ఆయన చేయి చిన్న చేయి కదా, ఇట్లా పిరికెట్ పట్టుకొని వస్తుంటే చేతిలో ఏమీ మిగలవు, ఇంట్లో నుంచి పిరికెట్ పట్టుకొని బయటకు వచ్చేసరికి ఏమీ మిగలవు, చిన్నపిల్లాడు అరి చేతిలో ఏమి మిగులుతాయి, ఏమి మిగలవు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఏమి తీసుకురా పోయినా పర్వాలేదు, ఒక్క బియ్యం గింజ అన్న ఉందిగా పర్వాలేదులే, నేను నీకు పళ్ళని తినిపిస్తా అని చెప్పేసి ఆమె పొందిన దానికంటే ఎక్కువ బుట్టలో ఉన్న పళ్ళన్నీ భగవంతుడికి ఇచ్చేస్తుంది. ఏమవుతుంది, బుట్ట నిండా వజ్రాలు వైడూర్యాలు అయిపోతాయి ఆమెకి. సో అంటే భగవంతుడికి మనం ఏది ఇస్తే అన్నిటికీ 1000 రెట్లు 1000 రెట్లు ఎక్కువ మనకి ఇచ్చేస్తాం. సుధాముడు అటుకులు ఇస్తే సుధాముడికి ఎంత భౌతిక సుఖాలు ఇచ్చారండి. సో అలా, సో కాబట్టి భగవంతుడికి మనం ఏది ఇస్తే అంటే భక్తితో ఏది అర్పిస్తే కూడా అది మనకి తరగదు. ఇంకొకటి, మనం భక్తి యోగంలో ఉంటే భౌతికమైన సుఖాలు కూడా పెరుగుతాయి, ఎందుకంటే భౌతికమైనటువంటి సుఖాలను కూడా మనం భక్తిలోనే వాడతాం కాబట్టి అలా వాడితే. ఓకే, ఇంకొక శ్లోకం చదివి స్టాప్ చేద్దాం. నవ్యవద్ధృదయో యజ్ఞం బ్రహ్మైతద్బ్రహ్మవాదిభిః నముహ్యంతి నశోచంతి హరే కృష్ణ ప్రభుజీ. సదా భక్తి యోగము నెలకొని ఉండి భక్తి నిత్యాను నిత్య నూతన అనుభూతిని పొందుతుంది.
భక్తుడగు పరమాత్ముడు సమస్తమును నూతనముగా వర్ధిల్లజేయును. పరతత్వం ఎరిగిన వారు దీనిని బ్రహ్మభూత స్థితి అందురు. అట్టి ముక్త స్థితి అందు మనుజుడు మోహమును అందడు. శోకమునకు గాని అనవసరముగు హర్షమునకు గాని గురికాడు. అతని బ్రహ్మభూత స్థితియే దానికి కారణం. ఓకే, సో భక్తి యోగంలో ఉండడం వల్ల మనం ఏం చేస్తాము అని అంటే, మనం చేసేటువంటి ప్రతి కర్మలో కూడా మనకి ఆనందం వస్తుంది, చాలా అచీవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది, చాలా సంతృప్తిగా ఉంటాం. అదే మనం భౌతికంగా చేసినటువంటి కర్మల వల్ల మనం ఎంత సక్సెస్ సాధించినా కానీ ఇంకా ఏదో వెళుతుంటుంది, ఇంకా ఏదో సాధించాలి అని ఉంటుంది. కానీ భక్తి యోగంలో ఏ చిన్నది చేసినా కానీ, మీరు చూడండి, భగవంతుడికి ఒక పూల మాలను కట్టి భగవంతుడి మెళ్ళో వేసినా కానీ మనకి తృప్తి అనేటువంటిది అమితంగా ఉంటుంది, అంత ఆనందం వస్తుంది. మీరు 10 మంది కలిసి తీసుకొని వెళ్ళారనుకోండి, పూలమాలలు తీసుకుని వెళ్ళారనుకోండి, ఎవరిదో ఒక మాల తీసుకెళ్ళి భగవంతుడి మెళ్ళో వేసారనుకోండి, ఆ మాల కట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందండి? సో వాళ్ళ మాల అర్హత ఉంది, అందుకనే వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి వాళ్ళ మాల భగవంతుడి మెళ్ళలోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్, ఎంత అమిత ఆనందం ఉంటుందంటే ఆ ఆనందాన్ని మనం భౌతికమైనటువంటి ఆనందంతో పోల్చలేము. కాబట్టి భక్తి యోగంలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి మనల్ని చాలా సంతోషంగా ఉంచుతాయి, చాలా ఆనందంగా. ఇప్పుడు భాగవతం క్లాస్ మనం చెప్పుకున్న తర్వాత, విన్న తర్వాత ఒక 2-3 గంటల పాటు ఆ ఆనందంలోనే ఉంటాం. అదే మనం మళ్ళీ భౌతికమైనటువంటి కర్మలు చేసామనుకోండి, అట్లా ఉంటామా? మనం ఉండలేము. భాగవతం చదివిన తర్వాత ఉన్నటువంటి ఆనందం మనకి మిగిలిన ఏ పుస్తకం చదివిన తర్వాత కూడా ఉండదు. సో ఆ విధంగా మనకి భక్తి యోగంలో ఉంటే ఆనందం ఉంటుంది. అలా ఉండడం అనేటువంటిది అదే బ్రహ్మభూత స్థితి అని అంటున్నారు. ఒకవేళ మీరు కనుక భక్తిలో కర్మలు చేసి ఆనందాన్ని పొందితే అది మనకి బ్రహ్మభూత స్థితి అని అనబడుతుంది. సో అలాంటిది ముక్త స్థితికి అలాంటి ముక్త స్థితిలో మనిషి మోహాన్ని చెందేటువంటి అవకాశం లేదు అని అంటే, అంటే మళ్ళీ తిరిగి మాయ మనల్ని అటాక్ చేయదు. ఒకవేళ మీరు భక్తి యోగంలో కర్మలు చేస్తే మాయ మనల్ని అటాక్ చేయరు. భక్తి యోగంలో కనుక కర్మలు చేయకపోతే భౌతిక లాభం చూడటానికి, భక్తి యోగంలో చేసిన భక్తి యోగంలో చేస్తున్నట్టు అనిపించినా కానీ దాని వెనకాల ఉద్దేశం కనుక భౌతిక లాభం అనుకోండి, అప్పుడు మాయ అటాక్ చేస్తుంది. అదే మనం నిష్కామంగా అంటే భగవంతుడి మీదనే సేవగా చేసినాం అనుకోండి, అప్పుడు మనల్ని మాయ అటాక్ చేయదు అనుకోండి. మాతాజీ భాష్యము, భక్తి యోగమునందు అనేక విధములుగా పురోగమించుటకు భక్తునకు హృదయము నుండియే పరమాత్ముడు ప్రేరణను కలిగించుచుండును. జీవితము చెప్పబడినట్లుగా లేదా ఒకే గాడిలో తిరుగుతున్నట్లుగా లేదా తన జీవిత గతిని మందగించినట్లుగా భక్తునికి అందడను అనిపించదు. భౌతిక జగత్తునందు ఏదేని లౌకిక నామము పదే పదే ఉచ్చరించినచో కొన్నిసార్లు అయినంతనే విసుగు కలుగుచుండును. కానీ హరే కృష్ణ మహామంత్రమును రేయింపవడు జపించినప్పటికీ మనిషి అలసిపోడు. తనకు లక్షలాది చెవులు నాలుకలు లభించినచో హరే కృష్ణ మహామంత్రమును జపించుటలో దివ్యానందమును అనుభవించడం సాధ్యపడునని శ్రీ రూప గోస్వామి పలికిరి. పరమ భాగవతుని విషయమున ప్రేరణ కలిగి కానటిది ఏది నిజమునకు గోచరించదు. ఎల్లరి హృదయమునందు వసించి ఉండి స్మృతి విస్మృతిని కలిగించుచుందినందున భగవద్గీత యందు శ్రీకృష్ణు భగవానుడు పలికెను. ఆ దేవదేవుని కరుణ చేతనే భక్తుడు ప్రేరణను పొందుచుండును. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాము పాయంతి తే. ప్రేమతో నా సేవ యందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను వసగుదును. భగవద్గీత 10.10లో చెప్పబడింది. భక్తి యోగమును యొక్క మంగళ కార్యములందు నెలకొనిన వారికి అనగా కుశల కర్మణాం పరమాత్ముడు మార్గ నిర్దేశం చేయును. ఆ పరమాత్ముడే ఈ శ్లోకమున భూత భవిష్యత్ వర్తమానము నెరిగి జ్ఞ అని వర్ణింపబడిన విశుద్ధ భక్తుడు భగవంతుని సన్నిధికి మరింత పురోగమించులాగున పరమాత్ముడు ఉపదేశమును నొసుకుచుండెను. భగవంతుని ప్రాధాన విస్తారమగు పరమాత్ముడు ఎల్లరి హృదయములో ఉన్నప్పటికీ భక్తిని హృదయమునందు మాత్రం నిత్య నూతనముగా ప్రకటమగుచుండెను. అతనిచే ప్రేరణమును పడిసి భక్తుడు భక్తి యోగాష్టానమున దివ్యానందమును చూచుచుండెను. హరే కృష్ణ. సో మనం ఎప్పుడైతే భక్తి యోగంలో ఉంటామో అప్పుడు భగవంతుడు హృదయం నుంచే పలుకుతాడు అనేటువంటి విషయం చెప్పారు. సో ఏం చేస్తారు భగవంతుడు హృదయం నుంచి పలిగి అంటే, పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు మనకి దిశానిర్దేశం చేస్తారు అని చెప్పడం అన్నమాట. అదే మనకి తేషాం నిత్యయుక్తానం భజతాం ప్రీతి పూర్వకం అనేటువంటి శ్లోకంలో కూడా భగవద్గీతలో మనకి కృష్ణుడు కన్ఫర్మ్ చేస్తున్నారు, బుద్ధి యోగాన్ని మనకి ఇస్తారు, భగవంతుడిని చేరగలిగినటువంటి మార్గాన్ని మనకి సుగమం చేస్తారు. సో అయితే ఇలా భక్తి యోగంలో చేయబడినటువంటి కర్మల వల్ల
మనకి అమితమైనటువంటి ఆనందం ఏదైతే వస్తుందో, అంటే ఇవి మనకి భగవంతుడే ప్రేరణ కలిగించి మనతోటి ఇలా కర్మలు చేపిస్తారు. మనం ఎప్పుడైతే భక్తి యోగంలో ఉంటామో అప్పుడు సో అలాంటి కర్మలు మనకి ఆనందాన్ని ఇస్తాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అలా విశుద్ధ భక్తుడు భగవంతుని సన్నిధికి మరింత పురోగమించులాగా పరమాత్ముడు ఉపదేశమును వసుకుచుండును. భక్తులు ఒక అడుగు ముందుకు వేస్తే భగవంతుడు ఇంకో రెండు అడుగులు ముందుకేసేలా చేస్తారు. సో మనం మనం సిన్సియర్గా కనుక ఎఫర్ట్ పెడితే మనకి భగవంతుడు సహాయం చేస్తారు. సో ఇంకా ముందుకు వెళ్ళడానికి, ఇంకా మనకి ఆనందం కలిగే విధంగా మనకి సన్నివేశాలను మనకి సర్వీస్ చేసేటువంటి అవకాశాలను ఇస్తారు. సో ఆ సర్వీస్ వల్ల మనల్ని మనం భగవంతుడికి ఇంకా దగ్గర అవుతాము. అలా మనం భగవంత్ సేవలో మనం ఎప్పుడు ఉంటూ ఉంటే మనకేమవుతుందంటే మా యొక్క ప్రభావం నుంచి మనల్ని బయటపడేస్తారు. ఓకే, సో ఇక్కడ వరకు ఆపుతామండి. ఇప్పుడు మీ ప్రశ్నలు తీసుకుందాము ఒక 5 మినిట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మతజీ మీరు రేపు సమ్మరైజ్ చేయండి. మతజీ కామేశ్వర్ మతజీ.